ఇదిగండి కప్పు వేసాను, కప్పుతో వాటర్ వేసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత వడపోసుకుందాం. స్మూత్గా వచ్చింది కదా, ఇప్పుడు మనం చిన్న చిన్న ఇదిగో వెలుగనమాట, ఎందుకంటే లోపల కూడా కలిపోయమ్మా. ఇదిగో అన్నీ ఉంటాయి పిల్లలు నమ్ముకో. హాయ్ అండి, ఈరోజు మనం వీడియోలో బియ్యం పిండితో రాయికాయలు తయారు చేసుకుందాం. రాయికాయలు అంటే ఏమనుకుంటున్నారా, సేమ్ మనం బియ్యం పిండితో ఉక్కించి రాయికాయలు చిన్నవి తయారు చేస్తాం. అవి రాయి చెట్టు కాయల్లాగే ఉంటాయి. చోట్ల అనమాట పౌర్ణమి రోజు అవే చేసుకుంటారు. పెసలబూరులు ఎలా చేసుకుంటామో అలాగా ఆ రాయికాయలు కూడా 3 పిడికిళ్ళు 9 పిడికిళ్ళు అలాగే తయారు చేసి పెట్టుకుంటారనమాట కార్తీక పౌర్ణమికి. అవి ఈరోజు మనం తయారు చేసుకుందాం. కొన్ని చోట్ల తాలికలు అని కూడా అంటారు, మనం రాయికాయలు అంటాం. ఈరోజు వీడియోలో మనం తయారు చేయడం చూపిస్తాను, ఎలా తయారు చేయాలో చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం బియ్యం పిండి తీసుకుందాం. ఇది బియ్యం కడిగి ఆరబెట్టి ఆడించిన బియ్యం అన్నమాట. 2 కప్పుల బియ్యం పిండి తీసుకుందాం మనం. ఇదిగోండి కప్పు వేసాను, 2 కప్పుల పిండి తీసుకున్నాం మనం. ఇప్పుడు మనం ఈ కప్పుతోనే బెల్లం తీసుకొని బెల్లాన్ని కరగబెట్టుకుని స్టవ్ మీద పెడదాం అన్నమాట. బెల్లం నీళ్ళు, బెల్లాన్ని మనం గిన్నెలోకి వేసుకుందాం. కప్పు బెల్లం, ముందుగా మనం స్టవ్ ముట్టించుకుందాం. స్టవ్ ముట్టించుకొని బెల్లం పెట్టి కప్పుతో వాటర్ వేసుకుందాం. కప్పున్నర వాటర్ వేసుకుందాం. ఇది బాగా కరిగి పొంగొచ్చేంత వరకు మనం మరగబెట్టుకోవాలి. పాకం తీయక్కర్లేదు, పాకం తీయకుండా బాగా కరిగిపోయి జిగుటు వచ్చే వరకు, పొంగులు వచ్చే వరకు మరగబెడితే సరిపోద్ది. బాగా కలిసిపోయి మరిగితే మనం అందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట పిండిలో. బెల్లం అంతా కరిగిపోయింది, ఇలా బుడగలు వస్తుంది కదా, మనం ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత వడపోసుకుందాం. చల్లారాలి బెల్లం నీరు అరిందమ్మా. ఇదిగో వడపోసుకుందాం మనం. కప్పుతో తీసుకుందాం, కొంచెం కొంచెం వేసుకొని పిండి కలుపుకుందాం. కొంచెం వేడిగా ఉంది కదా, అందుకని గరిటెతో కలుపుతున్నాను. కొన్ని నీరు కూడా వడబెట్టేసుకుందాం. కొంచెం చల్లారింది, చేయితో కలిపేస్తాను. అయిపోయిందమ్మా, బాగా మనం ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. చపాతి పిండిలాగా అంతా కలుపుకొని అలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనం అన్నీ చిన్న చిన్న కాయల్లా చేసుకోవాలి. స్మూత్గా వచ్చింది కదా, ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. ఇదమ్మా మనం అన్నీ ఇలా ఉండలా చేసుకోవాలి. ఇదిగో ఇలాగనమాట, ఈ ముద్దంతా ఇలాగ మనం చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి కాయల్లాగా. అన్నీ ఇలా చుట్టిస్తున్నాం. ఇప్పుడు మనం స్టవ్ మీద నూనె పెట్టుకున్నాము, వేయించుదామన్నమాట. ఇవి నూనె మరిగింది, మనం ఇవి వేసుకుందాం. వేసుకొని చిన్న మంట మీద, మంట కొంచెం తగ్గించుకుందాం, ఎందుకంటే లోపల ఉడకాలి కదా. ఇవి చాలా సులువుగా చేసుకోవచ్చమ్మా. పాకం తీసి కొంతమంది మళ్ళీ తీసిన తర్వాత పాకంలో వేసుకుంటారు. పాకంలో వేసుకుంటే బాగా మెత్తగా అవుతాయి కదా, అందుకని మనం పాకంలో వేయాలి. బాగా ఎర్రగా వేగాలన్నమాట. ఎర్రగా వేస్తే బాగా కరకరలాడతాయమ్మా, చాలా బాగుంటాయి. చిన్న మంట మీద వేగించుకుంటే మనం లోపల ఉడుకుతాయి అన్నమాట. పెద్ద మంట పెట్టేస్తే ఎర్రగా అయిపోయి బయట కాలుతాయి కానీ లోపలికి ఉడకవు, అందుకనే మనం చిన్న మంట మీద ఉడికించుకోవాలి.
ఉడికిన తర్వాత తీసుకుందాం. ఏడిపోయమ్మా ఇదిగో అన్నీ ఇదిగో గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా, బాగా ఉడికయ్యి తీసేద్దాం. అన్నీ దేవిస్కొని మళ్ళీ ఉన్నవి కూడా వేసుకుందాం. ఇదమ్మా అన్నీ ఇలాగే వేసేసుకొని వేపుకోవాలన్నమాట. చిన్న మంట మీద వేపుకుంటే లోపల బాగా ఉడుకుతాయి, ఉడికి మనకి కరకరలు ఆడతాయి అన్నమాట. చాలా తక్కువ టైంలోనే అయిపోతాయి అమ్మ ఇవి. బెల్లం పాకం తీసి మనం ఉక్కించితే లేట్ అవుద్ది, కానీ దీనికి అక్కర్లేదు, ఇవి ఇలాగే చేస్తారు. ఇంకోసారి వస్తాయి, ఇంకోసారి వేసుకుందాం. తీసుకుందామమ్మా బియ్యం పిండి, రాగికాయలు రెడీ అయిపోయాయండి. గలగలలాడుతున్నాయి, గట్టిగా బాగుంటాయి. పిల్లలు నమ్ముకొని తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా స్నాక్స్ లాగా తినడానికి బాగుంటాయి. ఈ పిండి అంతా వరి పిండి అని, మనం ఇంకే పిండి కలపలేదు. చాలా బాగుంటాయండి, మీరు కూడా చెయ్యండి. చూసారా రాగికాయలు అంటే ఏమో అనుకోగలరు. రాగి చెట్టు కాయలు కూడా ఇలాగే ఉంటాయని దీనికి రాగికాయలు అంటారు. మీరు కూడా చేసి ఎలాగున్నదో మాకు కామెంట్ పెట్టండి, తినండి, చాలా బాగుంటాయి. మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.